నల్లమాడ మండలం నల్లమాడ గ్రామం నందు బీసీల ఆత్మీయ సమ్మేళన నిర్వహించిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా పలువురు బీసీ నాయకులు మాట్లాడారు. బీసీల ఐక్యత కోసం మనం మొదటి ప్రయత్నం కావచ్చు, ఇంత ముందు నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మన ఐక్యత చాటుకుంటే, మనము ఏ పార్టీలో ఉన్నా మనలో యూనిటీ ఉంటే మనం రాజ్యాధికారం సాధించవచ్చు. తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చినటువంటి మార్పు చాలా సంతోషకరం. సామకోట ఆధ్వర్యంలో కావచ్చు, శ్రీరామ పెద్దలు శ్రీరాముల ఆధ్వర్యంలో కావచ్చు, మిగతా బీసీలలో కావచ్చు, అందరూ ఐక్యతతో ఉండి మనం అధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్తే తెలియజేసుకున్నాను. నల్లమడ మండల కేంద్రంలోనే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బీసీ కులాల జిల్లా నాయకత్వానికి, ముఖ్యంగా నల్లమాడ మండల సమితి తరఫున నల్లమాడ పేరు పేరున ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క అన్నలకు కూడా నా నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి నూతన నాయకత్వానికి మరింత బలోపేతం చేయాలా, ఉత్సవంగా బీసీ కమిటీలు నిరుద్యోగులు ఉన్నారు, ఉత్సవంతులు ఉన్నారు, ఉద్యోగులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఒక చైతన్యవంతులు చేసి ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టి ముందుకు సంక్షేమ పథకం రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. వాటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు పెద్దలు కూడా ఈ యొక్క కార్యాచరణ జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల అందరికీ తెలియజేసి ముఖ్యంగా వీటిని గమనించాల్సింది. బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలా, చట్టసభల్లో బాగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, కులమత భేదాలకు అతీతంగా చట్టసభలకు మన బీసీలకు ఇవ్వాలని చెప్పేసి కూడా నా యొక్క అంశం తెలియపాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు ఏమంటే గమనించండి, ఏ గ్రామంలో పోయినా కూడా బీసీ కులంలో అత్యధికంగా ఉన్నారు, గ్రామంలో ఆర్థికంగా కూడా ఉన్నారు, ఆర్థికంగా లేదు ఎవరు కూడా లేరు. ఆర్థికంగా ఈరోజు అగ్ర కులస్తులలో దగ్గర పోయి వెట్టి చాకరి మేము చేయాలా, మనది కూడా కద్దరంగా కదా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటితో పాటు మీరు గమనించి ప్రత్యేక నమస్కరించి కూడా తెలియజేస్తున్నా, మీరు ఈ పరిజ్ఞానం తీసుకొని మీ జిల్లా నాయకత్వాన్ని ముందుకు పోవాలా, వాటితో పాటు నల్లమాడ పరిధిలో గ్రామీణ ప్రాంతం నుంచి ఒక సంచలనం లేపాలని చెప్పేసి, ఓ సైనికులాగా బయటకు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా ఇది విషయం. ఓకే, వచ్చిన ఈ సమావేశంలో భాగస్వామ్యులకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. నల్లమాడ మండలం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ ముఖ్య నాయకులందరూ కూడా గత వారం రోజుల కిందట పుట్టపర్తిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమంటే బీసీల ఐక్యత కోసం, బీసీలు పడుతున్నటువంటి ఇబ్బందులను సమస్యలను కూడా మన అందరి దృష్టికి తెచ్చేందుకు ఐక్యతగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో కార్యాచరణ రూపొందించుకొని బీసీ ఐక్య వేదిక రాయలసీమ జోన్గా మేము ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినాము. దీనికి అధ్యక్షులుగా మన శ్రీరాములను ఎన్నుకున్నాము. మిగతా దాదాపు 130 కులాలు మన బీసీల్లో ఉండాము. కులాల్ని మాత్రం బీసీల్లో ఎక్కువ శాతం చేరుస్తున్నారు, కానీ ఏదైతే రిజర్వేషన్ ఉందో బీసీలకు గతంలో ఉన్నటువంటి రిజర్వేషనే ఉంది. ఇప్పటికైనా ఏ ప్రభుత్వమైనా సరే, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా, ప్రతి ఒక్క పార్టీలు బీసీలను గుర్తించి బీసీలకు రావాల్సినటువంటి చట్టసభల్లో అయితే నామినేట్ పదవుల్లో సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఈ రిజర్వేషన్లు అన్నీ కూడా బీసీ కులాలు అన్నిటికీ కూడా అందేలా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీసీల కోసం బీసీల ఐకమత్యం కోసం తప్పకుండా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి నా బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా బీసీ బంధువులందరినీ కలిసినందుకు చాలా నాకు సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఎందుకు ఇంతమంది కలిసినాము అంటే, ప్రెస్ మీట్ పెడుతున్నామంటే మీ మీడియా ద్వారా అంటే రాయలసీమ బీసీ ఐక్య వేదికను ఒకటి ఏర్పాటు చేసి, ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో బీసీ కులాలు అంటే ఎన్ని కులాలు ఉన్నాయో మరి అన్ని కులాలను ఏకం చేసుకొని సత్యసాయి జిల్లాలో ఒక పెద్ద ఎత్తున కమిటీ ఏర్పాటు చేసి మండలాల వారిగా తిరిగి పెద్ద సదస్సును ఒకటి ఏర్పాటు చేసి బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి, మరి ఆ కులాలు ఎన్ని కులాలు, ఎన్ని కులాలకు మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు, మరి ఇప్పుడున్న పార్టీలు ఇవి బీసీల పార్టీలని కొందరు నా ఎస్టీ నా బీసీలని కొన్ని పార్టీలు, మరి రాయలసీమలో బీసీలు ఎన్ని కులాలు ఉన్నారు, మరి ఎన్ని సీట్లు మీరు ఇచ్చినారో చెప్పండి, మరి మైనార్టీలకు ఎన్ని ఇచ్చినారో చెప్పండి,
బల్జల కండిషనరా చెప్పండి, ఎస్టీల కండిషనరా చెప్పండి. రెండు కులాలు రెండు పార్టీలే, మీరే ఎమ్మెల్యేలుగా మీరే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు వేసేది మేము, అధికారం ఇచ్చేది మేము, దోపిడీ చేసేది మీరా? మేము మా ఓట్లతో గెలిచి మమ్మల్ని దాడులు చేస్తారా మీరు? మరి రాయలసీమలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు దాదాపు 20 సీట్లు ఇవాళ, కనీసం 4-5 సీట్లు కూడా ఇవ్వలేదు. మరి కులాలన్నిటికీ కలిసి 10-12 సీట్లు ఈసారి. ఇప్పుడు బీసీ ఐక్య వేదిక యొక్క ఉద్దేశం ఏమంటే రాయలసీమలో అన్ని జిల్లాల వారిగా తిరిగి బీసీలను ఎస్టీలను మైనార్టీలను బయలుదేరను అందరూ కలుపుకొని సంఘం ద్వారా బీసీలకు రావాల్సిన వాటా ఎంత కులాలు ఉన్నాయో ఆ కులాలకు ప్రాధాన్యత, కనీసం రాయలసీమలో బీసీల ఓటు ఎంత రావాలంటే 20% 20 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మొత్తం రాయలసీమలో కట్టుకుని 5-6 మంది ఎమ్మెల్యేలు బీసీలు లేరు. ఎస్టీలకు అసలు అవసరమే, అవసరం ఇచ్చే ఉండలేదు. మైనార్టీలకు ఒక సీటు కూడా ఇవ్వలేదు. బల్జలకు అయితే ఒక చిత్తూరు జిల్లాలో ఒకటి ఇచ్చినట్టుంది. మరి రెండు కులాలు రెండు పార్టీలే రాజ్యం వెళ్తున్నాయి, మీరే అధికారులు వెళ్తున్నారు, మీరే ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, అంతా మేము ఎమ్మెల్యేలు కాకూడదా? ఓట్లు మావి, సీట్లు మీవా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీలకు బీసీలకు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో 2 MP సీట్లు ఇవ్వాలి, 6 MLA సీట్లు కేటాయించాలా? రాయలసీమలో దాదాపు 15 సీట్లు బీసీలకే కేటాయాలా? 6 MP సీట్లు కేటాయించాలా? మైనార్టీలకు ప్రాధాన్యం చేయాలా? బలిదలకు ప్రాధాన్యం చేయాలా? ఎస్టీలకు ప్రాధాన్యం చేయాలా? ఆ పార్టీలకే మీ సార్ ప్రాధాన్యత ఇస్తాం కూడా మీ మీడియా ద్వారా మేము ఈ పార్టీలందరికీ చేస్తున్నాం. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలిదలందరినీ కలుపుకొని మా స్వతంత్ర అభ్యర్థులుగా పెట్టి మిమ్మల్ని గెలిచే వాళ్ళని ఓడిస్తాం, ఓడే వాళ్ళని కూడా గెలిపిస్తాము, మా సత్యాలు కూడా చూపుతాము. కానీ ఇప్పుడు కాదు, అతి తొందరలో సత్యసాయి జిల్లాలో పెద్ద ఎత్తున ఓ బీసీ మహాసభ జరిపి ఈ మహాసభ ద్వారా అన్ని పార్టీలు కూడా మేము సందేశం ఇస్తాము, బీసీలకు అనంతపూర్ జిల్లాలో 2 MP సీట్లు ఇవ్వాలా?